నేను ఈ స్త్రీలు కూడికిను పెట్టాలని ఆ ధైర్యం కానీ ఆలోచన కానీ నాకు నిజంగా లేదు, మీరు నమ్మండి. పురుషుల మీదే నాకు ఎక్కువగా వాళ్ళని ఎట్లా రక్షించాలి, దేవుని దగ్గరికి నడిపించాలని తపన ఉండేది. మీ మీద ఎందుకు లేదంటే, నేను పక్షపాతిని కాదు, మీకు ఇరోధిని కాదు, కానీ ఆల్రెడీ ఒక స్త్రీ ముందుగానే ఆ భక్తి భావన స్త్రీలో చిన్నప్పటి నుంచే పుట్టుకొచ్చింది. మీకు తెలుసో తెలీదో, నువ్వు హైందవ స్త్రీ అయినా క్రైస్తవ స్త్రీ అయినా చిన్నప్పటి నుండే, ఒకవేళ హైందవ స్త్రీ అయితే ఆ గేదెల దగ్గరికి వెళ్ళి పేడముద్దలు తీసుకొని వచ్చి ఆ గొబ్బెమ్మలు పెట్టడం, రకరకాలుగా భక్తి భావన అనేటువంటిది స్త్రీలకి చిన్నప్పటి నుండే అది వారికి వెన్నచో పెట్టిన విద్యలాగా అబ్బుతుంది. పురుషుడు కాస్త అంత వయసు వచ్చిందంటే ఏ సిగరెట్లకో బీడీలకో సినిమాలకో పనికి మాలినటువంటి బూతులకో అలవాటు పడిపోవడం, లోకస్తుడుగా మారిపోవడం సహజంగా మనం చూస్తాం. కనుక పురుషుల కూడికి పెట్టాలని తలంపు ఉండేది. కాకపోతే మా పురుషులు నన్ను చాలామంది బలవంతం పెట్టారు. అన్నా, ఎప్పుడు మమ్మల్ని సాకిరే మండకేసి బాస్తావా, మరి వాళ్ళను కూడా ఒకసారి ఉతికిపోయావా, అది ఇది అని నన్ను అంటే నేను మీ జోలికి రాదలుచుకోలా. కాకపోతే ఎందుకనో నాకు మరలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రేరేపణ వచ్చింది. మీ అంతరంగ విషయాలలోనికి నేను దొరపడి మాట్లాడడానికి వీలు లేనటువంటి వాడుగా నేను ఉన్నాను. ఎందుకంటే నేను పురుషుడు కదా, ఏదైనా అనుభవ సాక్ష్యం అనుభవంతో కూడినటువంటి మాటలు మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక స్త్రీ బిడ్డను కనిన తర్వాత కనకుండా ఉన్న స్త్రీ కన్న స్త్రీ యొక్క అనుభవాలు ఏమిటో తెలియదు. ఒక వివాహమైనటువంటి స్త్రీ అనుభవాలు వివాహం కాని స్త్రీకి ఎప్పటికీ తెలీదు. సలహాలు ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు. వివాహం కాకుండా భర్త యొక్క విలువేమిటో, పిల్లల కుటుంబం యొక్క విలువేమిటో ఆ స్త్రీకి ఎప్పటికీ తెలీదు. కాకపోతే విద్యా జ్ఞానముతో చూస్తున్న దాన్ని బట్టి మాట్లాడవచ్చు, కానీ అనుభవపూర్వకంగా మాట్లాడడానికి వీలుండదు. పురుషులకి ఒక సలహా ఇస్తున్నానంటే, నేను అనుభవపూర్వకంగా నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యని ఎలా నేను బాధ్యత కలిగి చూసుకునివలనో, నా పిల్లల జీవితంలో నా పిల్లల ఎడలు నేను ఎలా ప్రవర్తించవలనో, నా తల్లిదండ్రుల ఎడలు నేను ఎలా ఉండవలనో, నాకు కాస్తో కూస్తో నేను దాన్ని అనుభవిస్తున్నాను కనుక వారికి ఖచ్చితమైన సలహాలు ఖచ్చితమైనటువంటి వర్తమానం నేను ఇవ్వగలను. కాకపోతే మీకు కూడా ఇవ్వగలను, కానీ కొన్ని మొట్టమొదటిగా నన్ను మీరు నేను చెప్పే విషయాలు రెండు విధాలుగా చూడాలి. నెంబర్ వన్, నన్ను తండ్రిగా భావించాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఒక తండ్రిని, కన్న తండ్రిని కాదు కానీ ఆత్మీయ తండ్రిగా చూడాలి. రెండవది, నాకంటే చిన్నవారు లేదంటే నాకంటే పెద్దవారు నన్ను ఒక తమ్ముడుగానో అన్నయ్యగానో చూడాలి. నన్ను వేరే రకంగా కానీ మీరు భావించుకున్నట్లయితే నేను మీతో మనసిప్పి మాట్లాడలేను, మాట్లాడినా అది మీకు అర్థం కాదు, ఏరే రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నన్ను మీరు సొంత అన్నయ్యగాను తండ్రిగాను భావించే వాళ్ళు ఒక చెయ్యి ఎత్తి మీ తీర్మానం తెలియచేయండి. ఓకే, ఇప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతాను. ఇక నేను మాట్లాడుతున్నప్పుడు ఫీల్ అవ్వకూడదు బిడ్డల్లారా. నేను ఇప్పుడు మీకు ఎవరినే అన్నయ్యని, మీ అన్న ఎప్పుడైనా లాగా ఒకటి ఇచ్చాడా మిమ్మల్ని చిన్నప్పుడు, ఇచ్చాడా, చంపకు పెట్టి కొట్టాడా, కొట్టలేదా, మరలా కొట్టిన తర్వాత అటెల్లి ఇటెల్లి చాక్లెట్ తీసుకొచ్చాడా, ఇచ్చాడా. అట్లాగే మిమ్మల్ని చెంప మీద పెట్టి ఒకటి ఇస్తాను, తర్వాత చాక్లెట్ కూడా పెడతాను. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళంటే తన్నుకోకపోతే, వాళ్ళిద్దరు ఒకరినొకరు పొడుచుకోకపోతే అన్నా చెల్లెళ్ళు కాదు. అలానే ఒకరికొకరు ఆదరించుకోకపోతే వాళ్ళ మధ్యలో ఆ సరైన ప్రేమ బంధం ఉండదు. అవునా? మీకు కావాలంటే చూడండి, పెళ్లి కాకముందు అన్నా చెల్లెళ్ళు ఊరికే ఆడిని కొట్టడం, ఆడిని గుద్దడం, గుద్దిన తర్వాత మీ జీవితంలో గుర్తుండిపోయేది ఏమిటంటే, పెళ్ళైన తర్వాత మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా మీ అన్నయ్యనో మీ చెల్లినో మీ అక్కనో చూడగానే మీరిద్దరు అనుకుందే గుర్తొచ్చింది. ఆ కొట్టుకోవడం లేదా మీరు గిచ్చుకోవడం, అలా కదిలించుకోవడం, అది ఆత్మ సంబంధమైన ప్రేమగా భావించుకొని దానినే ఆ విషయాలే మీకు పెద్దవారై ముసలోళ్ళు అయిన తర్వాత కూడా
అది కదిలించి మీ హృదయంలో మరలా మీరు అమ్మో నా అన్నయ్య కదా, నా చెల్లెలు కదా అనే ప్రేమ వస్తుంది. చూడండి, చాలాసార్లు ఒక స్త్రీ బలహీనమైన ఘట్టం అని బైబిల్ చెబుతుంది, కానీ బలహీనంగానే ఆలోచిస్తారు చాలామంది స్త్రీలు. ఎందుకనంటే నేను పనికిరానటువంటి దానినా, బలహీనమైనటువంటి దానిని కదా, చేతకానటువంటి దానిని కదా అనే బలహీనమైనటువంటి ఆలోచన వారిలో ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అనేది కూడా వచ్చింది కొన్నిసార్లు. బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు ఎప్పటికీ స్త్రీని మొదటి నుండి కూడా తక్కువగా ఎప్పుడూ చూడలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ప్రారంభంలో దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించెను అని రాయబడిన తర్వాత, మీరు మరలా తిరిగి ఆ చివరికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, రెండో అధ్యాయంకి వచ్చిన తర్వాత, నరుడిని ఒక మట్టిని తీసి వాని బొమ్మగా చేసి వాని యొక్క నాస్కారంధ్రంలో దేవుని జీవాయువును ఊదినని రాయబడి ఉంటుంది. 1:27 వాక్యంలో దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించినని రాయబడి ఉంటుంది. కానీ అప్పుడు నిర్మించింది ఫస్ట్ ఎవరిని చెప్పండి? పురుషుణ్ణే. కానీ మరి ఎందుకు స్త్రీగా పురుషుడిగా నిర్మించానంటే, ఆయన ప్రణాళికలో పురుషుడు పుట్టక మునిపే స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయన ప్రణాళిక వేసిన తర్వాత, ఆయన ఒక ఇంజనీర్ అనుకుందాం, ఒక ఇంజనీర్ మైండ్లో ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందుగానే దాని గదిలు ఎక్కడున్నాయి, దానికి కిచెన్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, తనకు బాత్రూములు ఎక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, తలుపులు ఎక్కడ ఉండాలని ఇంజనీరుకి పేపర్ మీదకి రాకమునిపి ఎక్కడుంటాయి చెప్పండి, మైండ్లో ఉంటాయి. తర్వాత పేపర్ మీదకి ఎక్కుతాయి. తర్వాత యాస్టీస్గా ఒక భూమి మీద అతను కట్టగలడు. అలాగే ఈ మాస్టర్ ప్లాన్లో స్త్రీని దేవుడు ఎప్పుడూ తక్కువగా ఉంచలేదు, అనుకోకుండా సృష్టించలేదు. స్త్రీని దేశానికి ఒక పీడగా దేవుడు స్త్రీని ఎప్పటికీ కలుగు చేయలేదు. ఆయన ప్రణాళికలు నెరవేర్చబడాలి అంటే పురుషుడు ఎంత ముఖ్యమో స్త్రీ కూడా అంతే ముఖ్యమని దేవుడు సృజించాడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీ దురదృష్టం ఏమిటంటే, ఏమనుకోవద్దే, తప్పు ఎవడో ఒకటి చేయాలి కానీ మీరే ఫస్ట్ తప్పు చేశారు. జాగ్రత్త గినాలి. ఎందుకంటే అవ్వ సాతాను చేత మోసపోయిన గాని ఆదాము మోసపోలేదు అని లేఖనం సెలవిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఎక్కువ చేత మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మీరు ఇప్పటికీ జాగ్రత్తగా ఉండవలసి ఉంది. అప్పుడే కాదు ఇప్పటికీ. పురుషుడిని త్వరగా మోసం చేయలేడు కానీ స్త్రీని త్వరగా మోసం చేసే అవకాశం ఆనాటి నుండి ఈనాటి వరకు వాడు ఆసరాగానే తీసుకుంటున్నాడనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. త్వరగా బలహీనమవ్వడం, త్వరగా నమ్మడం, అర్థమవుతుందా? త్వరగా మోసపోవడం, త్వరగా ఏదైనా ఆశించడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం మీకు ఎంతో మంచిది. అవ్వ పాపము చేసినప్పుడు దేవుని సన్నిధి నుండి దూరమయ్యారు అవ్వ ఆదాములు. దేవుడు స్త్రీని పాపం చేసింది కనుక త్రోసివేశాడా? కాదు, త్రోసివేయలేదు. ఆ తర్వాత వాస్తవంగా చెప్పాలంటే స్త్రీకి నిజంగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు స్త్రీకి అంత విలువ లేనట్లుగా చరిత్ర చెబుతుంది. మీరు భూమి మీద ఉన్న పురుషులందరికంటే ఎక్కువ కృతజ్ఞత చెప్పాల్సింది ఎవరో చెప్పనా? స్త్రీలు ఎక్కువ యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చరిత్రలో చూస్తే ఒక స్త్రీ ఒకే ఇంట్లో 4 పురుషుల్ని చేసుకొని కాపురం చేయగలిగినప్పుడు చూసారా? ఏమనుకోవద్దే, 4 పురుషుల్ని పెళ్లి చేసుకొని ఏ రాణి కూడా ఎక్కడ కనిపించదు. ఒక పురుషుడు 4 స్త్రీల్ని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళని ఎక్కడైనా భార్యలుగా ఉంచుకోవచ్చు. కానీ ఇది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఖండించాడు. ఎందుకో చెప్పన, మీ జీవితంలో ఒక గొప్ప ధన్యత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీ కడుపులో నుండి, పురుషునితో సంబంధం లేకుండా స్త్రీ గర్భములో నుండి జన్మించడం మీరు ధన్యులైపోయారు. ప్రతి మానవుడి లోకంలోనికి రావాలంటే ఎవరి ప్రమేయం ఉండాలి? పురుషుని ప్రమేయం కూడా ఉండాలి.
కానీ పురుషునితో సంబంధం లేకుండా కేవలం ఒక్క స్త్రీని మాత్రమే ఎన్నుకొని ఆయన మీ గర్భాన్ని పవిత్రపరిచి మీలో నుండి యేసుక్రీస్తు వారు సృష్టికర్తని దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. అప్పుడు స్త్రీని ప్రపంచం, ఒక్క మాటతో చెప్పాలంటే ప్రపంచం ఉలిక్కి పడిపోయి స్త్రీని ఉన్నత స్థానంలో చూడడం జరిగింది. మీకు అర్థమవుతుందా? అసలు మిమ్మల్ని కనపరిచింది ఎవరు చెప్పండి? మహిళ మండల పోలీస్ స్టేషన్లా గడి గుడ్డేం కాదు, యేసు మిమ్మల్ని కనపరిచాడు, సృష్టికర్తని దేవుడు మిమ్మల్ని కనపరిచాడు. మీ గర్భాన్ని ధన్యము కావడానికి కారణం ఏమిటంటే ఎంతోమంది మహానుభావులు పుట్టినప్పటికీ స్త్రీ గర్భముల నుండి వస్తాడు ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక మహానుభావుడు, కానీ ఆ స్త్రీకి విలువ ఇవ్వలేదు వారు. కానీ నా ప్రభు ఎప్పుడైతే మీ గర్భముల నుండి వచ్చాడో స్త్రీని అలాగూ పైకెత్తి చూపించాడు ప్రపంచానికి. అందుకనే ప్రతి స్త్రీ నిజంగా ఏమాత్రం కృతజ్ఞత ఉన్నట్లయితే విగ్రహారాధన విడిచిపెట్టి నిజమైన సృష్టికర్తగా సాగిలపడాలి, యేసు రక్తములో కడగబడాలి. స్త్రీని ఇంకా దేవుడు ఎంత హెచ్చించాడో మీకు చెప్పనా? యేసు ప్రభు వారు సిలివేయబడి ఆయన శరీరమంతా తుత్రయోగంగా మార్చబడి ఆయన ప్రాణం పోవునంతగా శ్రమపడి చనిపోయి ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని రాతి సమాధిలో పాతి పెడితే ఆయన చెప్పినట్లుగానే మూడో దినమున ఆయన సజీవుడై లేచాడు. లేచినప్పుడు ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి యోహానుకు కనిపించలేదు. ఆయన తాళపు చేతులిచ్చి సంఘాన్ని నాయకునిగా ఎన్నుకున్నటువంటి పేతురుకి కనిపించలేదు. ఇంకా ఆయనకి ఎవరు ముఖ్యమైనటువంటి వారో వారికి కనిపించలేదు. ఒక స్త్రీ మగ్ధలేనటువంటి మరియా పెందలకాడ వస్తే ఆమె మరియా అని పిలిచాడట, రబ్బూని అని పిలిచింది ఆయనని. నేనే దగ్గరకు రావద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, ఈ విషయాన్ని వెళ్ళి నీ సహోదరులకి చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మొట్టమొదట యేసు యొక్క పునరుత్థాన సువార్తను మోసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రజలకు చెప్పిన మనిషి ఎవరు చెప్పండి? స్త్రీ. దేవుడు సువార్త పని కొరకు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే స్త్రీగానే మాత్రమే కాదు, సేవలో ఒక శ్రేష్టమైన పాత్రను దేవుడిచ్చాడు. అవునా? ఇప్పటికీ సంఘములో, సంఘ పరిచర్యలో స్త్రీకి ఒక ఉన్నతమైన పాత్ర దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారములో ఎవరు సేవ చేయాలి? పురుషులు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టడానికి ఇప్పుడు ఎవరు పనిచేయాలి? పురుషులు. స్త్రీలకు కూడా సమానమైన పని దేవుడు అప్పగించాడు. నిజంగా మమ్మల్ని బలపరిచి ఆదరించేవారు ఎవరో తెలుసా? స్త్రీలేనండి. అందుకని మీకు నా నిండు వందనాలు. సేవకులంటే పడిచొచ్చేవారు ఎవరో తెలుసా? స్త్రీలే. సేవకుడిని పోషించేవారు ఎవరో తెలుసా? స్త్రీలేనండి. ఇంకా చెప్పనా? చూడడానికి మీసాలు మేలేసి ఉంటాడు ఒక్కొక్కడు. ఏ ఎందుకో 100 రూపాయలు ఎందుకు కానుక నీకు దండం పెడతా, ఈ అయ్యా దేవుడు ఇస్తాడు, దశం బాగుంది, ఓ నిన్నే ఓ మనిషా అని చెప్పేది ఎవరు? స్త్రీలే. ఏమయ్యో ఇదిగో నిన్నే మందిరం కడుతున్నావు, నువ్వు ఇచ్చావా? అసలు నువ్వు ఇచ్చావా? దేవుడికి ఇచ్చావా? నా దేవునికి నువ్వు ఇచ్చావా చెప్పు అని ఏడ్చి పోట్లాడు పెట్టుకున్నది ఎవరు? స్త్రీయే. నా తెలీదయ్యండి, వాళ్ళతో చెప్పమాకండి. లేనిపోయింది నా మీద లేనిపోయింది కక్ష పెట్టుకుంటారని, ఇక మీరేనా అట్లా ఇచ్చేది? మీరేలే, ఇక మీరే ఇచ్చుకోండి అని అంటారని. ఎందుకంటే తాళం చేయి ఆయన దగ్గర కదా ఉంటుందా? మీ దగ్గర ఉందా? ఏమో ఎవరి దగ్గర ఉంచుకోండి, నాకెందుకు? ఇంకొక మాట చెప్పనా? స్త్రీకి దేవుడు ఎంత గొప్ప ఘనతనిచ్చాడు అంటే, దేవుడు తర్వాత స్త్రీకే అంత భాగ్యాన్ని ఇచ్చాడండి. మీరు నమ్ముతారా? నేను మిమ్మల్ని గ్యాస్ కొట్టట్లేదు అనుకోవద్దు, మిమ్మల్ని ఎక్కించట్లేదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. జ్ఞానమంతురాలు తన ఇల్లుని కట్టును, మూడురాలు తన చేతులతో పెరికివేయును. 127వ కీర్తనలో దేవుడి గురించి ఒక మాట రాయబడి చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థము. అంటే ఇల్లు ఎవరు కడతారు? దేవుడు కడతారు. నెక్స్ట్ ఎవరికి ఇచ్చాడు అధికారం? అయితే దేవుడు
కడతాడు, పెరికి వేయడు. కానీ మీకు ఉన్న దొమ్మ ఏమిటంటే, మీకున్న శక్తి ఏమిటంటే, మీరు కట్టగలరు. ఒకటి ఎక్స్ట్రా దేవుడి కంటే మీకు. ఏమంటారు సిస్టర్? మీరు కట్టగలరు, మరలా దాన్ని మీ చేతులతోనే. చూసారా, జడేసుకోగలవు, మరలా మా దేవుడు అని పీకగలవు. ఆ టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు, అవునా కాదా? ఇప్పుడు మీరు కట్టేవారుకుంటారా, పెరికేవారుకుంటారా? ఇదిగో జాగ్రత్త, దేవుడు మీకు రెట్టింపిచ్చాడు. నువ్వు కట్టగలవు, పెరకగలవు. కుటుంబాన్ని ఓర్చుకుంటే కట్టగలవు, లేదా దాన్ని తీసివేయగలవు. నువ్వు తలుసుకుంటే మీ ఆయన్ని మీ అత్త మామలను కలపగలవు, లేదంటే విడదీయగలవు. నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైంది అనుకోండి, లే ఆ లోకలాకి వస్తే కోడిగుడ్లు దేవయ్యా నువ్వు వెళ్ళు, చెబుతాను నువ్వు వెళ్ళు. ఇదిగో వాళ్ళు కోడిగుడ్లు ఏట మాసం కూడా కార్కేజీ కొట్టుకురా అంటాం. లేదనుకో, ఏమేమి వాళ్ళు వచ్చారా తల్లే అన్నాడు అనుకోండి, వండుకోరాదు అని అంటావు. ఎందుకంటే మీరు కలపగలరు, ఆ టాలెంట్ మీకుంది, దేవుడు ఇచ్చాడు. మమ్మల్ని ఏం చేయమంటారు మరి? మాకు లేదమ్మా, మేము కట్టలేము, పెరకలేము. నేను చెప్పటం లేదు, బైబిల్ చదువుతుంది. ఆల్రెడీ కట్టుకుంటే స్థిరపరచుకోండి, ఎప్పుడూ పీకటానికి ఇష్టపడకండి. కానీ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ఇల్లు కట్టే బాధ్యతను దేవుడు మీకే ఇచ్చాడు. ఇంట్లో ఎవరుంటారు? భార్య, లాస్ట్లో పెట్టావు అత్త మామను. సరే ఎట్లా, ఎక్కడన్నా పెట్టున్నారు కదా వాళ్ళు. అమ్మ చెల్లి, ముందు భార్య భర్తలనింది, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళ గురించి వచ్చారుగా. పిల్లలను కని వారిని పెంచి పెద్ద చేసి ఒక మంచి శ్రేష్టమైనటువంటి వారుగా తీర్చిదిద్దే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారు చెప్పండి? అమ్మ, స్త్రీకి ఇచ్చారు, తల్లికి ఇచ్చారు కదా. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ దినాల్లో యవనస్తులైన ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపించట్లా ప్రపంచవ్యాప్తంగా. ఎందుకో చెప్పనా? పెళ్లి చేసుకొని, నేను బీటెక్ చేశాను, ఆడు బీటెక్ చేశాడు, నేను ఎంటెక్ చేశాను, ఆడు ఎంటెక్ చేశాడు, నేను ఎంబీబీఎస్, ఆడు ఎంబీబీఎస్. ఇప్పుడు రేపొద్దున పెళ్ళైన తర్వాత ఆడు చెప్పినట్టు నేనంటే ఏంటి? మా స్త్రీ జాతికే ఇన్సల్ట్. స్త్రీని ఒక్కసారి మేల్కొల్పాలంటే పెళ్ళిని నిషేధించాలి, అవునా? అవునా? మీకు కాదులే, మన కల్చర్ కొంచెం తక్కువగా ఉంది. మనం కూడా డెవలప్ అవుతున్నాం, ఎందుకంటే అమరావతిని ఏర్పాటు చేసుకుందాంగా, రాజధాని అవుతుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉందా పరిస్థితులు, మన భారతదేశానికి కూడా ఆ దరిద్రం చిన్నగా పాగుతుంది. సరే, శరీర సంబంధమైనటువంటి సుఖం అంటారా, పెళ్లి కాకముందే అనుభవించవచ్చు. ఇది నీచమైనటువంటి కల్చర్, ఇది ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి కల్చర్. దేవుడు అస్సలు ఒప్పుకోవడం లేదు దాన్ని. పెళ్లి చేసుకోకుండా ఉంటారంటే దానికి ఎదురు చెప్పడానికి నేను అర్హుడిని కాదు, అది వేరే సంగతి. నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఒకని తల్లి వానిని మరుచునా. చూసారా, ఒకని తల్లి. ఇప్పుడు తల్లి కావాలంటే అమ్మ ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. నేను మీకు ఇంకొక విషయం చెబుతున్నాను, ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలంటే దయచేసి 30 సంవత్సరాల లోపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుతున్నానండి, ఒకవేళ చదువు లేట్ అయితే, ఎందుకంటే ఇంకెక్కువ అయితే కొంచెం ఇబ్బందులు పాలవుతారు, జాగ్రత్తగా. ఎందుకంటే బిడ్డలను కనడం కానీ ఇంకా విషయంలో కానీ కొన్ని నీ మనసు నిన్ను తగ్గించుకోవడానికి ఇష్టపడనివ్వదు. 30 సంవత్సరాలు పెళ్లి లోపు పెళ్లి చేసుకోవడం ఎంతో మంచిది. సరే, మీరు పెళ్లి చేసుకుంటారులే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు 16 ఏళ్ళకే పెళ్ళో పెళ్ళి పెళ్ళే పెళ్ళి ఎప్పుడు చేస్తారమ్మా పెళ్ళి ఎగురుతున్నారు.
నేను మీకు చెప్పాలనుకున్నా ఏమిటంటే, మీ పిల్లలను పెంచే బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. అమ్మ అనేటువంటి పదములో శ్రేష్టమైన కమ్మదనం ఉంటుంది. అవునా? అన్ని పదాల కంటే, అక్క అనే పదం కంటే, చెల్లి అనే పదం కంటే, ఇంకా అత్త అనే పదం కంటే, అమ్మమ్మ తాతయ్య ఈ పదాలకన్నిటికంటే ముఖ్యమైన పదం, ప్రపంచంలో విలువైనటువంటి పదం ఏంటి చెప్పండి? అమ్మా. ఎవరో తల్లి మంచి అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలవలేని కమ్మని పిలుపు కదా. అమ్మ, అమ్మ భాగ్యం దేవుడు మీకు ఇచ్చారు. ఈ అమ్మను గురించి ఆలోచిస్తే నాకు చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమలన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ ఏంటి చెప్పండి? అమ్మ. మీరు పిల్లల్ని ఎంత సహిస్తారు అంటే, మీరు నిజంగా మాతృమూర్తులు. వాడు అర్ధరాత్రి టివి వేసినే ఆ బట్టలన్నీ మడిచి ఒక శుభ్రమైన తల్లి ఏమో అన్ని తీసి పక్కన పెట్టింది, లేదంటే అక్కడ భరిస్తారు. ఆడ అన్నం లేకపోతే అడిగడిగడిగ అడి చందమా చూడున్నానా, చందమా చూడున్నానా, అరే నాన్న పెద్దమాయి ముద్ద తిన్నానా, చిన్నమాయి ముద్ద తిన్నానా, అందరు ముద్ద తిన్నావా, మరి తాతయ్య ముద్ద తిన్నావా, మరి అమ్మమ్మ ముద్ద నానమ్మ ముద్ద అంటారా అనరో నాకు తెలీదు. దాన్ని నన్ను అడగొద్దు, ఎందుకంటే స్టార్టింగ్ నుండే నాయనమ్మ తాతయ్య ఈ జేజి నాయన అనేటువంటి వారు మనకు కొంచెం ఎడమ నాన్న అని దాని అర్థం. ఉగ్గుపాలతోనే ఏమనుకోవద్దు. ఏమంటారు? నానమ్మ ముద్ద నన్ను నా తల్లి నన్ను నానమ్మ ముద్దినరా, రే జేజి నాయన ముద్దినరా అని ఎప్పుడన్నా పెట్టావా? గుర్తు తెచ్చుకో ఒకసారి. మీ నాన్న ముద్ద, మీ అమ్మ ముద్ద పెట్టావా? ఖచ్చితంగా పెడతావు. అమ్మా మీకు అందరికి వందనాలమ్మా, నీకు కూడా కొడుకు పుట్టాడు కదమ్మా, నీ ముద్ద పెట్టొద్దా నీ మనవడకే? నువ్వు మీ అత్త ముద్ద పెడితే నీ ముద్ద నీ కోడలు పెట్టింది. అవునా? అంటే నేను ముద్ద పెట్టినందుకు కాదమ్మా అంటుందో, అసలు మీ సభ్యుల్లో వీరిద్దరు లేరు అని అర్థం. పిల్లలకి ఉగ్గుపాలతోనే అలా పెంచొద్దు అని నేను అంటుంది. అవునా? ఇక చివరిలో ఇంకా కావాలంటే చివరి ముద్ద మీ ఇద్దరు ముద్ద పెడతాం, ఎందుకంటే ప్రేమ కడుపు నిండిన తర్వాత కూడా తింటాడు వాడు. మరి డాడీ ముద్ద, డాడీ ముద్ద కొంచెం పెట్టమ్మా, వాడికి ఎక్కకపోయినా ఎక్కించుకుంటాడు. అమ్మయ్యా డాడీ ముద్ద కూడా తిన్నావు, మరి అందరు ముద్ద తిన్నావు కదయ్యా, నేనంటే ప్రేమ లేదా? ఉందమ్మా, మరి తిను వద్దమ్మా, నా నేనంటే ప్రేమ లేదు, తీసేరా, ఆ పెట్ట అయితే పెట్టు అంటాడు. అంటే నీ ముద్ద లాస్టింగ్ టాప్ లెవెల్లో ప్రేమ ఎవరిదే? నీదే. తల్లి నిజంగా పిల్లల ముందు ఒక ఆట బొమ్మ అయిపోయింది కదా, ఆట బొమ్మ అయిపోయింది కదా. అని వాడు అరగాలే అనిద్ది. మేమంటామా? మేమన్నవాడు దడుచుకొని చస్తాడు, పెద్ద మేసాలు పెట్టుకో అన్నాడు అనుకో, ఆ పాన్ పరాకంత వాడు ముఖం మీద పడి ఆల్రెడీ పాన్ పరాక ఇప్పుడు నోట్లో ఉంటుంది, నాలుగు నోట్లో లేదా సిగరెట్ కంప అయినా ఉంటుంది అన్నాడు అనుకో, హచీ తుమ్ముతాడు. అందుకనే మేము అలాంటి సాహసాలు చేయకూడదు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వీటన్నిటి ప్రభావం నీ మీద పడినప్పుడు, పిల్లల మీద పడినప్పుడు, నువ్వు మొదట టీచర్, మొదట గురువు నీవే. పెద్దల దగ్గర ఎలా నిల్చోవాలో నేర్పించేది నీవే. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాడు, లేదంటే నేర్చుకోడు. దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వందనాలు చెప్పాలనే సంగతి చెప్పిస్తే నేర్చుకుంటాడు, లేదంటే లేదు. దైవ సేవకుల ముందు ఇలా నేర్చుకోవాలంటే నువ్వు నేర్పిస్తే నన్ను, లేదంటే ఏంటి పాస్టర్ గారు అంటాడు. అర్థమవుతుందా? లేదు, నీ అత్తమామలని అరే తాతయ్యని నానమ్మను గౌరవించాలి, అమ్మమ్మని తాతయ్యని గౌరవించాలని నేర్పితే నేర్చుతలేదు. లేదు, గురువుని వారికి చదువు నేర్పుతున్నటువంటి విద్యా అంటే టీచర్స్ని కానివ్వండి, లెక్చరర్స్ని కానివ్వండి, వారిని గౌరవించాలని నువ్వు నేర్పితే నేర్చుకుంటారు, లేదంటే లేదు. నన్ను అబద్ధాలు ఆడకూడదు అంటే అబద్ధాలు ఆడుతారు, లేదంటే మానేస్తారు. నువ్వు మీ ఆయన జోబులో డబ్బులు జోబులో కొట్టేస్తే
ఆడు చూస్తాడు, వాడికి గుర్తుపెట్టుకుంటాడు వాడు, మీ ఆయన గారు వచ్చి ఆ చొక్కా తీసేమే ఇందులో 500 రూపాయలు కనిపించట్లేదు ఏమిటంటే, ఏమో ఎక్కడ పడేసుకున్నావు నన్ను అడుగుతావే ఎవరికి ఇచ్చావు గుర్తు తెచ్చుకో ఎందుకు ఆయన మంచుకున్నా అని అంట. వాడు అది చూస్తాడు ఇది చూస్తాడు, ఆహా అంటే నేను కూడా దొంగతను చేసి ఏమో నాకేం తెలుసు అని అనొచ్చట్టుంది. పర్ఫెక్ట్గా నువ్వెప్పుడైతే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావో నీ పిల్లల జీవితం, నీ పిల్లల ప్రభావం నీ మీద పడుతుందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో నీచమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే, 1000కి 1 ఉంటారేమో అయినా నేను చెప్పక తప్పదు. హలో, వెళ్ళాడు ఇప్పుడే బయటికి, పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాను నువ్వు వచ్చేళ్ళు, ఎవరు లేరు, 1 గంటకు వస్తాడట్టుంది. ఏంటి అంత విచారంగా చూస్తున్నారు, ఈ పాస్టర్ గారికి ఎలా తెలుసా? కొంపలు కూలుతుంది అక్కడే కదా. సెల్ ఫోన్ ద్వారా జీవితాలు సర్వనాశనం అవుతుంది మీకు తెలుసా? ఇల్లు కట్టడానికి ఏం అవసరమో మీకు అసలు తెలుసా? అర్థమవుతుంది, ఇల్లు కట్టడానికి జ్ఞానం, వివేకం, తెలివి. ఏం కావాలి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం ఉన్నటువంటి మనిషి బుద్ధి లేని మాటలు మాట్లాడుతుందా? జ్ఞానం ఉన్నటువంటి మనిషి బుద్ధి లేని ఫోన్ కాల్స్ మాట్లాడుతుందా? జ్ఞానం ఉన్నటువంటి మనిషి జ్ఞానంగా ప్రవర్తిస్తుంది కదా. దైవిక సంబంధమైన జ్ఞానం నీలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాలను కట్టుకోగలవు. దేవుడు నీకు అలాంటి టాలెంట్నిచ్చాడు. నువ్వు పెరిగి వేసుకునే స్త్రీగా ఉండకూడదు, కట్టుకునే స్త్రీగా ఉండాలి. చరిత్రకెక్కిన స్త్రీలు ఉన్నారు, చరిత్రహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చరిత్రలో మిగిలిపోయారు. నువ్వు ఒక ప్రతివర్త స్త్రీ, ఒక వనితగా ఉండాలి అంటే రోషం కలిగిన నీతి నీలో పుట్టాలి. పిల్లల ముందు నీ ప్రభావం నీ కూతురు మీద పనిచేస్తుంది. తర్వాత నువ్వు అనుకుంటున్నావు, అమ్మా నా కూతురు అమ్మా 15వ సంవత్సరంలోనే లేచిపోయింది అమ్మా, 15 కాదు 14కే పోతున్నారు. మీకు తెలుసా కారణం ఏమిటంటే, నీ కూతురు నువ్వు సరైనటువంటి స్థితిలో పెంచాలి, నీ కొడుకును పెంచాలి. నిన్ను చూస్తే వారు కొడతావనే భయం కాదు, నా తల్లి నీతిమంతురాలు ప్రార్థనా పరురాలని భయపడాలి. రేయి మొదటి జామును లేచి నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేసే తల్లిగా ఉండాలి. ఎంతమంది నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామును లేచి ప్రార్థన చేస్తున్నారు? సాయంత్రం 6 నుండి 9 వరకు మొదటి జాము, 9 నుండి 12 వరకు రెండో జాము, 12 నుండి 3 గంటల వరకు తెల్లారగట్ల 3 గంటల వరకు మూడో జాము, 3 నుండి మరలా తెల్లారి పొద్దున 6 గంటల వరకు నాలుగో జాము. మొదటి జామునైనా నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేయాలి, చివరి జాములోనైనా విజ్ఞాపన చేయాలి. నీ ప్రార్థన నీ బిడ్డలకు ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తుంది. నువ్వు దేవుళ్ళో బ్రతకండి, నీ పిల్లల కొరకు విజ్ఞాపన చెయ్యండి, అప్పుడు నీ బిడ్డలను ఉన్నత స్థితిలో ఉంచగలరు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, ఏమిటంటే దయచేసి మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ఎప్పుడు కసిరించుకునే తల్లిలాగా ఉండకండి, వారి యొక్క అంతరంగములోనికి మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళమని అంటున్నానంటే, మా అమ్మతో నా రహస్యమైనటువంటి బాధలు చెప్పుకుంటే మా అమ్మ రియాక్షన్ అవ్వదు అనే నమ్మకాన్ని వారికి పుట్టించండి. ఎలా చెప్పనా, అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళింది, ఒకడు వెంటబడ్డాడు, వెంటబడినప్పుడు వాడు పలకరించడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాడు రకరకాలుగా వాడు శోధిస్తున్నప్పుడు వెంటనే ఆ మొదటి రోజే మా అమ్మతో చెబితే మా అమ్మ కరెక్ట్గా దానికి పరిష్కారం ఇవ్వగలదు అనే నమ్మకం బిడ్డకు రావాలా. అర్థమవుతుందా? చెప్పిందనుకోండి, చెప్పిన వెంటనే నువ్వు మంచిదాని నువ్వు చూసింటావనే, ఆడు కూడా చూశాడు, నీకు మంచి చెడు లేని తెలీదా, నీకు బుర్రుందా అలా ఎగబడడానికి. అర్థమవుతుందా? వాళ్ళున్న స్థానంలో కూడా అదే స్థానం నుంచి కదా నువ్వు బయటకు వచ్చావు, పెద్దదాని అయ్యావు, కాస్త అర్థం చేసుకోవాలి కదా. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? సరే ఇంకొక విషయం, నువ్వెన్ని బాధలు భరించినా, నీ భర్తతో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, నీ పిల్లల దగ్గర వారికి నువ్వు ఆదరణ పంచే తల్లిగా
ఉండాలి. ఎందుకంటే లేఖనం ఏం సెలవిస్తున్నావు, ఒక తల్లి వాణిని వాణిని ఆదరించినట్లు. అన్నం లేదా, అసలు వాళ్ళకి తెలియదే మాక. నీ భర్త అప్పుడే కొట్టాడా, కొట్టాడా, ముఖం వాసిందా, పగిలిపోయిందా? వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏంటమ్మా అంటే, ఏం చేస్తావమ్మా మీ నాన్నమ్మ, మీరెప్పుడు తన్నుకోవడమే, మీరెప్పుడు తిట్టుకోవడమే. ఇలాంటి గొడవల్లో ఆ అమ్మాయిలు లేదా ఆ అబ్బాయిలు బయట ప్రేమలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఒకవేళ నీ భర్త మూర్ఖుడైతే, ఒకవేళ నీ భర్త అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, పిల్లల మీద ఆ ప్రభావం పడకుండా సాధ్యమైనంత వరకు కాపాడండి. ఎందుకంటే నువ్వు వారి కొరకే కదా చావకుండా బ్రతికావు. నేను చచ్చిపోతే నా పిల్లలకి చల్లు ఎవరు వస్తారని బ్రతికానమ్మా, నేను చచ్చిపోతే వాళ్ళు ఎవరు చూస్తారమ్మా అని కదా బ్రతికావు చాలాసార్లు. అందుకనే కదా నువ్వు ఉరిపోసుకోకుండా బ్రతికావు, అందుకనే కదా ఇల్లుడిచిపెట్టకుండా బ్రతికావు, పిల్లల కొరకే కదా. ఆ పిల్లలని క్రీస్తులో పెంచుకో, ఆ జ్ఞానాన్ని నేర్పించు, వారి భవిష్యత్తును దీవెనకరముగా నువ్వు చూడగలవు. నువ్వు ఆశించినట్లు నీ భర్తను చూడాలి అంటే ముందు నీ భర్త యొక్క మనస్సును నువ్వు గ్రహించాలి ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి తన మనసు ఎలా ఉంటుందో నేను 7 సూత్రాలు మీకు చెబుతాను. నీ భర్త ఏం కోరుకుంటాడో నన్ను చెప్పంటారా? నీవు ఆకర్షణీయంగా లేదా ఉన్నదానిలో శుభ్రంగా నువ్వు ఉండాలని కోరుకుంటాడు. అవునా? ఒక్కొక్క తల్లి, అమ్మ నా తల్లి పొద్దున్నే లేవగానే మగం గోడకి అడుక్కోదమ్మా, లేవగానే శుభ్రం ఉండదమ్మా నా తల్లి, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామంటే సింపిరినెత్తమ్మా. ఆ ఉన్న చీరనైనా శుభ్రంగా మడత వేసుకొని శుభ్రంగా ఇస్త్రీ చేయించుకొని. నేను అనేది మరీ బ్యూటీ పార్లర్కి వెళ్ళమని కాదు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళి తొడియాలకు వెళ్తే అలా ఉంటావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పత్తికి వెళ్ళావనుకో, పత్తి తీయడానికో, కలుపుకో, కూలి పనులకో వెళ్ళావనుకో, నీ ముఖం ఎలా ఉంటుందో చెప్పనా? వాళ్ళు కొట్టి 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 పీకి ఎర్రగా చేస్తారు. ఈ మధ్య నల్లగా ఉన్నట్టుకుంటే వాళ్ళంతా కందిపోయి నల్లగా కనపడుతున్నారు. ఏంటా అనుకుంటే ఊరికే పిసికి 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 కందిపోదా చే, ఆ ముఖం బాగోదు. న్యాచురల్గా దేవుడు నీకు ఇచ్చాడు ఒక ముఖం. నా భార్య పొద్దున్న లేవగానే బ్రష్ చేసి శుభ్రంగా ముఖం కడుక్కొని సబ్బు పెట్టి ఎదురుంగ కనపడిద్ది. ఏంద ఇంట్లో పని ఎవడు చేస్తాడు అమ్మ, ఇంకా దూరం నుండి మాట్లాడమ్మా తల్లి. మీరు కాదు శుభ్రంగా ఉండండి. శుభ్రంగా ఉండమంటే అప్పు చేసి చీరలు కొనమని కాదు నేను అంటుంది. అర్థమవుతుందా? ఉన్న చీరనే ఉతుక్కొని, ఉన్న చీరనే ఇస్త్రీ చేసుకొని, కాస్త ఉన్న దాంట్లో శుభ్రంగా కనిపించాలి. అవునా? అది నీ భర్త ఇష్టపడతాడు. నేను ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు చెబుతున్నాను, మీరు ఏమనుకోవద్దు. 2, నీ భర్త కోరుకుంటాడు నా భార్య నా ఇల్లుని ఎప్పుడు శుభ్రముగా ఉంచాలి అని. ఎక్కడ కసు అక్కడేనమ్మా నా తల్లి, బండలు తొడదమ్మా, తుడిచిన ఆ బండలు తుడిచే తొడదు, దాంతోనే చేపలు రసం పడితే తుడిసిందా, దాన్ని మళ్ళీ ఉతికి ఆరేసే బద్ధకం, మరలా ఆ చేపల దాంతోనే ఇల్లు అంతా తుడిసింది బండలన్నీ. ఇక చూడండి వాసన, అయ్యగారు ఇంట్లోకి రాగానే ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఈ మనిషి ఎక్కడ దొరికిందిరా నాయన, ఏంటి వాసన వస్తున్నా, నువ్వు తుడుచుకోరాదా, ఇంకెందుకు వచ్చిన కావాలే, నేను తుడుచుకునే కాడు, సరే మళ్ళీ వస్తాను నాకు పని ఉంది అని వెళ్తాడు. దయచేసి సోమరతలులా ఎవరైనా ఉంటే ఈరోజు నుంచి మీరు రోషం కలిగి పనిచేస్తారు. ఇంకొక విషయం చెప్తాను, నీ భర్త అందులోనే శుభ్రమైన ఇంటినే కాదు మంచి భోజనం ఇష్టపడతాడని సంగతి మీకు తెలుసా? ఎప్పుడైనా అసలు వంట నేర్చుకున్నావా? నేను చేస్తే నీకెందుకు నచ్చింది అన్నాయి చెప్పలేదా, మ్యాచెస్ అన్నాయి అక్కడెక్కడో అక్కడెక్కడో గేద పేడేస్తే తీసుకొస్తే అది పప్పు అని తిన్నాడట నీ బోటోడు. మీరు శుభ్రమైన కూరలు ఉండాలా లేదా? ఎవరో ఒక ఆమె పుస్తకం చూసి నేర్చుకుందట కూర, ఆడు అడిగాడు అక్కడికి అనుమానం వచ్చి, ఏమే చేపలు తెస్తాను నీకు చేతనవ్వంటే, ఓ నాకేది చేత కదా, నువ్వు దేనింది, చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు, చూసింది ఎన్ని ముక్కలకి ఎంత కారం వేయాలి, ఎన్ని ముక్కలకి ఎంత పులుసు వేయాలి, ఎన్ని ముక్కలకి ఎంత నూనె వేయాలి అని శుభ్రంగా వండి ఎంత టైం ఉడకాలి అని పెట్టింది. ఉడికిపోయింది, సూపర్ గమగమగమలు ఆడుతుంది. వచ్చిన తర్వాత అయ్యగారు మధ్యాహ్నం వచ్చి భోజనం పెట్టి, సూపర్ వాసన వస్తుందే, ఏ నువ్వు అనుకున్నాను నీ టాలెంట్ ఉంది నీ దగ్గర అనుకుని ఆశతో కూర్చున్నాడు మనోడు.
కంచంలో వేసింది. వేసింది వెంటనే తినటానికి ఇంతంతలా బొలుసులు ఉన్నాయి అమ్మ. అటు బొలుసు తీయాలా తీయాలా లేదా? అదేంటి బొలుసు తీయకుండా కూర వండావని అడిగాడు. అయ్యో తీయలేదా, పుస్తకంలో రాయలేదండి. పుస్తకంలో చూసి నేను కూర కాదు, మీ అత్త దగ్గర తగ్గించుకొని అత్తయ్య నా కూర చేత కాదు నేర్పించమని అనొచ్చు కదా. దాని దగ్గర నేను నేర్చుకునేది ఏంటి? చదువు సందు లేని ముసలితే. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, స్త్రీ పాత్ర వంట చేసే నీ పనుల్లో ఒక ముఖ్యమైన పాత్ర వంట చేయాలని తెలుసు. నీకు తెలుసుగా ఏంటి పాస్టర్ గారు, ఇలాంటి దీనికోసమే అన్నయ్య నువ్వు స్త్రీలు కొడుకు పెట్టింది, మరి అక్కడే కదా తనుకొని చస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు కదా కదా. నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, నువ్వు చేసే వంట నీ భర్తకు ఇష్టతరమైనటువంటి మంచి భోజనం ఉన్న దానిలోనే. ఒక్కొక్క తల్లి పచ్చడి నూరిన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా పచ్చడి నూరితే సూపర్గా ఉంటుంది. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, నువ్వు కానీ ఇంట్లో మంచి కూర చేయడం మానేస్తే కర్రీ పాయింట్కి వెళ్ళిపోతాడు. అవునా, నువ్వే పంపిస్తున్నావు కదా కర్రీ పాయింట్కి. ఇంకొక విషయం, నేను ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను. నువ్వు శుభ్రంగా ఉండడం కోరుకుంటాడు, రెండు నీ ఇల్లు నీ వంట కూడా శుభ్రంగా ఉండాలని నీ భర్త కోరుకుంటాడు. ఇంకొక విషయం చెప్తాను, నీ భర్త నీకు యజమానుడా దాసుడా? మరి యజమానుడైనప్పుడు ఆయన తన సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందా ఉండదా? మరి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు బండలు బ్రద్దలు చేస్తున్నావు? అంటే పక్క తిరగేయటం లేదు. తీసుకున్నావు కదా నిర్ణయం. అది కాదమ్మా తల్లి, తీసుకోవాల్సి వచ్చిందే అన్నాడు అనుకో, మరి మళ్ళీ ఎందుకు వస్తున్నా? చంపే మాకండమ్మా. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలి కదా. నువ్వేం చేయాలంటే సలహా ఇవ్వాలి, నీ భర్తకు మంచి సలహాలు ఇవ్వాలి. అంతేగాని నిర్ణయాలు మార్చడానికి నీకు అధికారము దేవుడు ఇవ్వలేదు. నీ భర్తకు మంచి నిర్ణయం తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? ఒకవేళ అది తప్పుడు నిర్ణయం అనుకుంటే నువ్వు ప్రేమతో ఆయనకి సంతోషంగా ఉన్నప్పుడు ఒక మంచి సలహాని ఇచ్చి తిరిగి మరల తను డైవర్ట్ చేయొచ్చు. ఎప్పుడు అడగాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి చెప్పనా? ఈయన ఎలా ఉన్నాడా, ఆయన వీక్నెస్ ఏందో నీకు తెలుసు. ఆ రోజు పప్పుచారు చేస్తే ఇష్టపడతాడో, మాంసం తెస్తే ఇష్టపడతాడో, అసలు ఎలా ఉంటే ఇష్టపడతాడో చూసి సరైనటువంటి సలహా ఇచ్చాడంటే మరలా తిరిగి నిర్ణయం మార్చుకుంటాడు. అవునా? అలా కాకుండా అదే దానికి ఏమన్నట్టానంటే, నేను వివేకము, ఇల్లు కట్టాలంటే ఏం కావాలి చెప్పండి? వివేకం కావాలి. వివేకంతో సలహా ఇవ్వండి. మీ ఇష్టం వచ్చినట్లుగాని మీరు కోప్పడమో చిరాకు పడడమో వ్యతిరేకంగా నువ్వే వ్యతిరేకంగా లేవడమో చేసినప్పుడు నీ చేతులతో నీవే పెరికి వేసుకునే ప్రమాదం ఉంటుంది. సారా ఏమని పిలిచేది అలా ఆయన్ని? అంటే యజమానుడు అంటే నిన్ను ఏలుతున్నవాడు, నిన్ను భరిస్తున్నటువంటి వాడు. అవునా? కనుక దయచేసి ఈరోజు నుంచి వాళ్ళు తీసుకో నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు మొండికేయమాక. ఆహా, దేవుడు ఆయనకు ఆ అధికారం మీకు తెలుసో తెలీదో, నేను పురుషుడు కనుక ఒక మాట చెబుతున్నాను, మాకు తెలియకుండానే మాలో ఒక ఆహం పనిచేసింది తెలుసా? ఏం ఆహం అది? నేను మగవుని కనుక. ఆ ఆహం వివేకంతో మీరు జాగ్రత్తగా మలచాలి తప్ప నీ ఆహాన్ని మార్చా, నిర్ణయం మార్చో అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైతే చెప్ప, ఇల్లు తాటాకులు లేచిపోతాయి. ఇంటి మీద ఉన్న తాటాకులు ఏమైతే చెప్పండి, లేచిపోతాయి. అందుకని నీవు కూడా అహంతో సమాధానం ఇవ్వద్దు. అతను తీసుకున్న నిర్ణయానికి నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడు. నువ్వు హెచ్చవలసిన వాడవై ఉన్నావు, నేను తగ్గవలసిన దాన్నై ఉన్నాను. దయచేసి మీకు అందరి చెల్లెలు కదా చెప్పొచ్చా అలా ఉంటాను. నాలుగో విషయాన్ని చెబుతాను. మంచి భర్తను చూడాలనుకున్నారు కదా, చూడడానికి బాగా బలంగా కండలు గిండలు మేసాలు గీసాలు ఉంటాయా? ఎప్పుడు మీ మీదే ఆధారపడి చేస్తాం మేము, మీకు తెలుసు తెలీదు. అసలు విషయం రహస్యం చెబుతున్నాను, మా ఆయన ఎప్పుడు ఎలా కనపడలేదే అనుకుంటున్నారా? చిన్న జ్వరం వస్తే చాలు మాకు, ఎక్కడున్నా రా ఇక్కడ కూర్చో,
అసలు పుట్టిన ఏళ్ళు బతుకులు వంటగదిలో ఉంటావు ఎట్రా, నీ కొడుకు జ్వరం వచ్చినప్పుడు అమ్మాయి ఎక్కడున్నా రామ్మ రామ్మ అని పిలుస్తాడు ఎవడో. నెక్స్ట్ ఎవరు పిలుస్తారు ఎలా గుర్తు చేసుకుంటావు? సరే నీ భర్త ఖచ్చితంగా నీ చేత ఆదరించబడాలని కోరుకుంటాడు, చిన్నపిల్లోడు అయిపోతాడు. ఒక జ్వరం వచ్చినప్పుడు ఎందుకు ఆదరించనన్నయ్యా, నేనే కదా జెండు బాంబోస్తాను. అసలు నీ అమృతస్థాలతో జెండు బాబూస్తేనే అయ్యగారు స్వర్గానికి వెళ్ళిపోతాడు జ్వరం వచ్చినప్పుడు. విన్న విషయం చెబుతున్నాను నేను పక్కన కూర్చొని. అయ్యో భయపడి బాధపడ మాకులే, తడిగుడ్డ పెడు తుడుస్తాను నా కానీ పక్కన కూర్చొని తడిగుడ్డ చూస్తే అసలు పెద్ద డాక్టర్ గారు వచ్చినట్లు నువ్వు పట్టించుకోవు కదా. ఇంకో మాట చెప్పనా, ఆయన అలసిపోయి వచ్చాడా? అలసిపోయి వచ్చాడా? మధ్యాహ్నం ఆ ముఖం బీక్కుపోయిందా? నీ నోట్లోంచి ఒక మాట అన్నమ్మా తల్లి, నీకు దండం పెడతాను. మరే ఒక గంట పడుకొని ఇల్లు, ముఖం అంత పీక్కుపోయింది ఒక గంట పడుకొని ఇల్లు అంటే అబ్బా ఇది నా భార్య సాక్షాత్ యేసు ప్రభువా. ఆ ఇకేంటి తిన్నావుగా ఇక పక్కేస్తున్నావేంటి ఇక లేదు ఆయన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు చూసినా రోడ్డు పక్కన పడుకుంటుంటాడు. ఒకసారి నర్సాపేట వెళ్తే రెండు రోడ్లు కలుస్తాయి, అక్కడ ఆటో పెట్టుకుని హాయి నిద్రపోతున్నాడు. మేము కారు అక్కడ పొయ్యి 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 అంటున్నా లేవట్లేదు. కారణం ఏమిటంటే అలా ఆవిడ ఇంట్లో నిద్రపోనివ్వదు. అర్ధరాత్రి 12 గంటల వరకు కష్టపడి వచ్చినటువంటి వానికి ఇక నువ్వు బండి అద్దేమైతే ఆపా, ఇక నువ్వు పని కాసేపు పడుకోవయ్యా, నువ్వు పడుకో అన్నవా? అయ్యో అలిసిపోయావు ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకో రేపు వెళ్దు కానీ అని అంటావా? చీట్లు కట్టాలి, ఎవడు కడతాడు? ఇక పద ఎద్దా ఎద్దున్నా ముళ్ళుగర్రవు నువ్వు భారీవి కాదమ్మా నా తల్లి, నువ్వు ముళ్ళుగర్రవై పుట్టాల్సింది, భారీవై పుట్టావు. అవునా సిస్టర్? ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? లేదన్నయ్య నేను అసలు ఎప్పుడు అన్నావు నా దొరకటమే సోమరోడు దొరికాళ్ళే. ఇంకా వాళ్ళ తిప్పలు నేను చెప్పలేనమ్మా, నేను వాళ్ళ సంగతి అప్పుడు తెలుస్తా. సోమరాళ్ళకు కూడా చెబుతాను తల్లి, పురుషుల కూడికిలో చెబుతాను కదా. అందుకని మీరు వారిని దయచేసి ఆదరించండి. పురుషుల్లో ఉన్నటువంటి ఆ బలహీనతలు మీకు చెబుతున్నాను నేను, మీకు గుర్తుపెట్టుకుంటారు కదా. ఐదో విషయం ఏంటంటే ప్రతి పురుషుడు తన భార్య తోడు కోరుకుంటాడు. ఏం తోడు అంటే ఆహ్లాదకరమైన తోడుగా నువ్వు ఉండాలి అని. కాసేపు సరదాగా 2 అడుగులు భార్యాభర్తలు అలా వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటారా? ఎక్కడన్నయ్యా నన్ను రానివ్వడు. ఆ బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్కి తర్వాత చూద్దాం. కావాలంటే మీరు పురుషుల కూడికలు 2 సీడీలు ఉన్నాయి సిస్టర్, పురుషుల కూడికలు 1, 2 అవి తీసుకెళ్ళి వినిపించండి. ఖచ్చితంగా వారికి ఒక ప్రశ్న అయిన లోపల వారి అంతరాత్మ కదిలించబడింది అంతే, వారి మనస్సాక్షి గద్దించబడుతుంది. వాళ్ళని తోడు కోరుకుంటున్నారు, నీ భర్తని తోడు కోరుకుంటాడు. మీరు మీకు అర్థమైంది కదా? మీకు ఇంకా కొంచెం అందుకని నేను లోతుకెళ్ళి చెప్పినప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోవాలని చెప్తాను నేను. ఇప్పుడు ఆయన ఒంటరిగా కూర్చున్నాడు అనుకో, కూర్చొని గోర్లు గిల్లుకోవడమో సెల్ నొక్కోవడమో చూస్తున్నాడు అనుకో, నువ్వు కూడా ఇలా అనొద్దు. సరే ఆయన ఇంటికి వచ్చేసరికి పొద్దుగూకులు, అబ్బా అరే ఆ ఉప్పు దారా ఆ నీళ్ళు దారా. పొద్దుగుగులు వంట పనిలోనూ వండ మాకు ఏమంటారు? మరి ఎవడు వండి పెడతాడన్నయ్య మాకు. సరే మీకు ఇచ్చే సలహా ఏమిటంటే కొంత సమయం నీ భర్తతో గడపడానికి దయచేసి కేటాయించండి. ఒక్కొక్కళ్ళు అసలు భర్తను పట్టించుకోరు. అడిగాడున్నాడా అడివుడు కొడుకు, నీ కొడుకేగా ఆ అబ్బాయి వచ్చాడు అనుకో, వడి 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 నానో అమ్మమ్మమ్మ బుజ్జి బుల్లి అంటున్నావు అనుకో, వాడికి ఎక్కి కాసేపుడికి నీ కొడుకు అంటే నీ భర్తకు ప్రేమ లేదా? నీ పిల్లలంటే ప్రేమ లేదా? ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉన్నా నీ పిల్లల కంటే కూడా, నీ పిల్లలతో ఆడుకోవటం కంటే కూడా నీతో గడపడం నీ భర్తకి ఎంతో ఇష్టమనే సంగతి గుర్తుపెట్టుకో. ప్రతి స్త్రీ ఈరోజున చాలామంది వారు ఏరే అలవాట్లకి ఏరే స్త్రీని ఇష్టపడడానికి కారణం ఏమిటో చెప్పనా? నువ్వు వచ్చిన వెంటనే నా తల్లి ఇదిగో ఏయ్ ప్రమీల అన్నాడు అనుకో, ఏంటి చెప్ప అమ్మా రాజేసే నా తల్లి. ఏమి లేదు ఏమి లేదు తల్లి, చేసుకో చేసుకో. సరే నువ్వు అలా వెళ్తున్నావు అనుకో, ఆ చెంగు పట్టుకొని ఇలా లాగాడు అనుకో, శత్రుగా ఇలా లాగాడు అనుకో, జీవితంలో నీ జోలికి రాకుండా
మరి చెప్పాల్సి వస్తుంది, మరి చెప్తున్నాను, మరి నేనే మరి నేను అట్లా అయిపోతాను మరి కాసేపు. అలా అనొచ్చా, ఇస్సాకు 60 సంవత్సరాల వయసు అప్పుడు తన భార్యను సరసమాడాడట. చదివారా, 60 సంవత్సరాల వయసులో ముసలోడు తన భార్యని సరసమాడుతున్నప్పుడు ఆమె దానికి సహకరించిందంటే ఆమె పరిశుద్ధ స్త్రీ, ఆమె జ్ఞానవంతురాలడానికి సందేహమేది లేదు. నీ సహవాసములో అతనికి ఎప్పుడైతే ఆ మనసు విప్పి మాట్లాడుకునే సమయం దొరకదో అతడు ఏరే అలవాట్లకి ఆలోచనలకు బానిసవ్వడానికి ప్రమాదం ఉంది. దయచేసి మీరు గమనించాలి, అనేకసార్లు నీ భర్తను నిర్లక్ష్యం చేయటం బట్టి, నీ భర్త యొక్క ఆలోచనలను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడం. ఇక నీకు ఆలోచన తప్ప ఆలోచన లేదా సైతానోడా? ఆడు పెద్ద సైతానోడు నీ దృష్టికి. దయచేసి ఎప్పుడు అలాగూ చేయకండి. వయసుతో నిమిత్తం లేదు. నీకు 50 ఉన్నాయో 60 ఉన్నాయో ఇది ఆత్మ సంబంధమైన ఆ బంధం అది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, ఇంకా పెద్దోళ్ళు అయ్యారనుకోండి, ఒక ముద్ద అన్నం తిని కొంచెం ఆ రోడ్డు ఎక్కడైనా మీరు ప్రశాంతంగా ఉంటే ఇద్దరు చేతులు పట్టుకొని కాసేపు నడిచాలండి. ముసలోళ్ళు ఇద్దరు 60 ఏళ్ళు మనం అప్పట్లో అసలు ఎలా వెళ్ళేవాళ్ళమే, ఈ వాగు కూడా దాటేవాళ్ళం కదా, ఏం చేస్తావులే ఇప్పుడు దాటలేకపోతున్నాం. ఆ ముసలోడు ఆడు కూర్చున్నాడు అనుకో, ఈ ముసలమ్మకు ఒక రకమైన ఇగో, ఆడికి వెళ్ళి కూర్చొని ఏంటి ఒక్కడవే కూర్చొని ఆలోచిస్తున్నావు అనొచ్చుగా. సిగ్గుపడద్దు, మీరిద్దరు మంచి స్నేహితులు, మీరిద్దరు ప్రాణ స్నేహితులనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఉండనివ్వండి, పిల్లలుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతే, పక్క పక్కన కూర్చొని ఏంటి అరే మీ అమ్మ పొద్దున కూరలో ఉప్పేయిపోయి సరిపేసిందిరా, ఆ సంతోషం ఉందా, ఎవరి సెల్లు ఆడదే, నీ సెల్లు నీదే, ఆడి సెల్లు ఆడితే ఎవరి సెల్లు ఆడితే నీ సెల్లు ఎన్నడ నాశనం అయిపోతాయో. నీ భర్తతో కొంత సమయాన్ని గడపండి. ఇంకొక విషయం, కొంతమందికి ఇంకొక పిచ్చి ఉంటుంది, ఇంకెవరితో మాట్లాడకూడదు, ఏ స్నేహితుడు కూడా ఆడికి ఉండకూడదు. నీ భర్త మంచి స్నేహితులతో కొంత సమయాన్ని గడపాలని కాలక్షేపం చేయాలని అతను హృదయంలో ఉంటుందనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. వామ్మో నా తల్లా, ఈ మధ్య ఒక భయంకరమైన కేసు వచ్చిందమ్మా నా దగ్గరికి. ఏంటి కేసు అంటే అన్న, దాంతో మాట్లాడన్నా అన్నాడు. ఏంటబ్బాయి అన్నాడు, ఎవరితో మాట్లాడినవదన్నా అన్నాడు. ఏమా నీ ఎవరితో మాట్లాడడానికి, ఆడపిల్లతో నీకేం పని అన్నాను. కాదన్నా నేను ఆడవాళ్ళతో మాట్లాడినన్నా. మరి ఎవరితో? నా ఫ్రెండ్స్ ఉండకూడదు అంటన్నా, స్నేహితులతో కూడా మాట్లాడినవద్దు, అసలు నా భార్యకి ఏదన్నా జబ్బు చేస్తే వాళ్ళే వస్తారన్నా నాకు ఏదన్నా. మరి మరి వాళ్ళతో మాట్లాడితే ఏంటి రాయా? అదిగో ఆడితో మాట్లాడావా, ఆడితో మాట్లాడావా? మీరు ఎట్లా పుట్టారో నా తల్లులారా. మీరు దావీదుకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు మీకు తెలుసా, వాళ్ళ చెల్లి మీకాలను చేసుకున్న తన ప్రాణ స్నేహితుడు చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు. మీరు చూడండి ఒకసారి 2 సమూయేలు గ్రంథం 1:26 చూడండి. నా సహోదరుడా యోనాతాను, నీవు నాకు అతి మనోహరమైన వంటి వాడివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నాకు మనోహరమైన ఇటువంటిది నా భార్య లేదు, నీవు నాకు అతి మనోహరమైనటువంటి వాడువు, నా ప్రాణ స్నేహితుడివి. నీ భర్తకు స్నేహితులు ఉండాలా లేదా? స్నేహితుల దగ్గరికి వెళ్ళాలా, సంబంధాలు ఉండాలా వాళ్ళకి? నీ ఆలోచన పొరపాట కాదా? సహవాసం చెయ్యాలన్నయ్య, తాగుబోతులతో చేస్తాడు, అది నా బాధ. మరి నీ భర్తను చర్చికి నడిపించుకో, చర్చి స్నేహితులు ఉంటారు. లోకస్తులు కూడా మంచి స్నేహితులు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ఇంకొక విషయం చివరికి ఒక మాట చెప్తాను మీకు, ఏమిటంటే నీ భర్త వాళ్ళ తల్లిని తండ్రిని వారి బంధువులను కూడా ప్రేమిస్తాడని మీకు తెలుసా? నీ భర్త నిన్నెలా ప్రేమిస్తాడో నీ అత్తని మామని మీ వారి బంధువులను ప్రేమిస్తాడని నీకు తెలుసా? మరి ఎందుకు ఆ రోజు వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు అలా మూతి ముడుచుకొని ఉంటావు? అంటే నీలో ఏదో పని చేస్తుంది. అవునా? అబ్రహామును దేవుడు పిలిచాడండి, వెళ్ళాడు ఒక్కడ వెళ్ళాలిగా భార్యను అంటపెట్టుకొని. ఎవరిని తీసుకెళ్ళాడు? లోతుని, లోతు భార్య. లోతు భార్య ఆత్మీయురాలా? కాదు.
కానీ అబ్రహాముకి ఏమవుతుంది? బంధువురాలు అవుతుంది కోడలు. లోతు ఏమైనా అబ్రహాములాగా ఆత్మ సంబంధంగా చూసేవాడా? కాదు. అతడు కూడా శరీర సంబంధమైన ఆలోచన కలిగి వీళ్ళు అనేక సంవత్సరాలు ఈ లోతు మీద, లోతు భార్య బిడ్డల మీద అబ్రహాము ప్రేమ మన భాషలో చెప్పాలంటే కారుకుపోతుంది. దీన్ని భరించడం శారాకి ఎంత కష్టమో తెలుసా? కానీ ఎక్కడ ఆమె నోరు విప్పినట్లు కనిపించదు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందామె, నేను దీన్ని సహించకపోవడం ఏమిటి అని. అప్పుడు చివరికి అబ్రహాం గారే గ్రహించి, వారి బుద్ధులు గ్రహించి, వారి పనికి మారిన ఆలోచన గ్రహించి, రాయ్ లోతు ఇట్లా నీవు నేను బంధువులు రా, గొడవలు మంచిది కాదు. నువ్వు తూర్పు వెళ్తే నేను పడమడెళ్తాను, నువ్వు పడమడెళ్తే నేను తూర్పు వెళ్తాను, ఎటు వెళ్తావు అన్నాడు. అప్పటి వరకు శారా సహించింది. ఇంకొక మాట చెప్పనా, మీ ఇంటికి వాళ్ళ చెల్లెళ్ళను వాళ్ళ అమ్మ వాళ్ళు ఒకసారి వచ్చారు చూడడానికి. వచ్చినప్పుడు వాళ్ళ గదిలో కూర్చొని ఇక అన్నం తిని, అరే అన్నయ్య అసలు అప్పుడు మనం ఎట్లా ఆడుకునే వాళ్ళు అని నవ్వుతున్నారు. నువ్వేమో దొంగ చూపేలా చేస్తా, ఎందుకంటే నీతో వాళ్ళు మాట్లాడలేదు, మాట్లాడడానికి నీ సబ్జెక్ట్ అక్కడ లేదు, కానీ నీకేమో ఈరోజు వచ్చారు కారుకుపోతుంది. నీ అసూయ బుద్ధి, నువ్వు కూడా నవ్వు రాకపోయినా వాళ్ళు మాట్లాడుకునేవి అర్థమై సాగుపోయినా నువ్వు కూడా పళ్ళు కొంచెం అట్లా బయటపెట్టి ఎలా ఉంటే సరిపోలా. అర్థమవుతుంది మీకు ఏమో నా తల్లులారా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సంతోషంగా, అమ్మ నాన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ మాట్లాడుకున్నారు అనుకోండి, నీకెందుకు అలా చూస్తావు? నువ్వు చేయాల్సింది ఏమిటంటే పళ్ళు బయటపెట్టి చూడడం ఒకటి, లేదు కావాలంటే వాళ్ళకి అవి అందించు. వేడివేడిగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమి లేవు, రెండు ఉల్లిపాయలు తలిగి, రెండు ఉల్లిపాయలు తరిగి, అర్థమవుతుందా, నాలుగు మరమరాలు వేసి కారం ఉప్పు కలిపి ఎలా వేసి తింటా ఉండండి అంటే వాళ్ళు సవాలు తెస్తుంటారు కదా. సరే ఏమి లేదు, రెండు ఉల్లిపాయలు తరిగి ఆ శనగపిండి కలిపేసి ఆ నూనెలో వేసి వాళ్ళ ముందు వేడివేడిగా పెట్టారనుకోండి, అబ్బామా వదినంత అట్లా చెయ్యవుగా, కుళ్ళు దాని అయితేవా నువ్వు. వాళ్ళు మాట్లాడుకుంటా నీకు నువ్వు కడుపులో నొప్పిలాగా ఉంటావు, ఏంటి అలా చూస్తున్నారు? మీ వదిన అలా ఉంటే నువ్వేమంటావు? మీ వదిన అలా ఉంటే నువ్వేమంటావు? చూసి 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 ఏ మొఖం, అరే అన్నయ్య టైం అయిందిలే వదిన ఏదో బాధపడుతున్నాడు ఇంకెళ్ళేస్తాంలేరా, టైం 11 అంటే వెళ్ళిసామంటానని నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు గుర్తుందా? ఫస్ట్ ఒక మంచి భర్తను చూడాలంటే నీ భర్త మనసును మీరు గుర్తు అర్థం చేసుకోవాలి. నువ్వు శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలని నీ భర్త కోరుకుంటాడు. రెండు, నీ ఇల్లు నీ వంట కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. మూడు, అతను ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతాడు. నాలుగు, నీ చేత అమ్మా ఆదరించబడాలని కోరుకుంటాడు. ఐదు, ఆహ్లాదకరమైన నీ తోడుని కోరుకుంటాడు. ఆరు, తన స్నేహితులతో కొంత సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. దానికి నువ్వు అడ్డు రాకూడదు అవునా? చిన్న చిన్న గొడవలకు కారణం చెబుతున్నానండి. తన తల్లిని తండ్రిని తన బంధువులను కూడా అతడు ప్రేమిస్తాడు. దానికి నువ్వేం చేయాలి? సహకరించాలి, స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి ప్రార్థన చేసుకున్నా, నా రక్షకుడా, నాతో మీరు అనేక విషయాలు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం. నేను ఆ రీతిగా బ్రతుకున్నట్లుగా నాకు తెలివిని జ్ఞానమును వివేకమును అనుగ్రహించు నాయన. మరి ముఖ్యంగా ప్రియరక్షకుడా, మరి నీ పునరుద్ధానానికి సాక్షిగా నిలబడినట్లును సేవలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండుటకును తండ్రి ఈ రోజు వరకు సంఘములో ఒక మంచి స్థానాన్ని స్త్రీకి అనుగ్రహించి, మరి ముఖ్యంగా మీ తరువాత ఇల్లు కట్టే కృపను స్త్రీకి మీరు అనుగ్రహించి
ఇచ్చారు నాయన. అలాంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. యేసునామములో ప్రతి స్త్రీ మంచి జ్ఞానవంతురాలుగా ఉండునుగాక. ఎంతో మంది స్త్రీలు బలహీనతలతో ఉన్నారు నాయన, తలనొప్పులు, నడుము నొప్పులు, మోకాల నొప్పులు, నరాల బలహీనతలు, రక్తహీనత, ఇంకా గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు, ప్రతి విధమైన క్యాన్సర్లు, ప్రతి విధమైనటువంటి గడ్డలు యేసునామములో సంతపడుగాక. మూయబడిన గర్భాలు తెరవబడుగాక. దినాల్లో బిడాలనేటువంటి తలులు ఒక బిడ్డనెత్తుకొని రావడానికి సహాయం చేయండి. శరీరం వచ్చిన బిడ్డను దీవించండి నాయన. కుటుంబాల్లో అన్యోన్యతను దయచేయండి. కుటుంబాల్లో ప్రేమను, అనురాగాలు దయచేయండి. భర్తల మారినటువంటి వారిని రక్షణతో నింపండి నాయన, ఆశీర్వాదములతో నింపండి. దారిద్రము, శాపము యేసునామములో తొలగిపోమని కాక. ప్రియ బిడ్డలందరూ కూడా దీవించమని నజరైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.